హలో, నా పేరు డాక్టర్ బిఎల్ఎస్ కుమార్ బాబు. నేను మెడికోర్ హాస్పిటల్ నుండి సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు మీతో మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే, గత 1 సంవత్సరంగా మనం మెడికోర్ హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్జరీస్ కోవిడ్ పాండమిక్ వల్ల తగ్గించడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు కొంచెం కోవిడ్ పాండమిక్ అగ్గుముఖం పట్టుతున్న తరుణంలో మెడికోర్ హాస్పిటల్ నెల్లూరు నందు మనం అన్ని రకాల ఎమర్జెన్సీ సర్జరీస్, ఎలెక్టివ్ సర్జరీస్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ఎలెక్టివ్ సర్జరీస్ కింద మెయిన్గా మనం వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లమ్స్, కీళ్ళ మార్పిడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనలో చాలామందికి వెన్నుపూస సమస్యల గురించి సరిగ్గా అవగాహన లేకుండా ఉండడం వల్ల మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చిన్న అనుమానాల వల్ల మనం ఈ సర్జరీస్ని పోస్ట్పోన్ చేస్తూ దీర్ఘకాలికంగా మనం బాధపడుతూ ఉన్నాం. సో నేను కొన్ని లక్షణాలు ఈ వెన్నుపూస సర్జరీకి సంబంధించి చెప్పడం జరుగుతుంది. సో మీకు ఆ లక్షణాలు కానీ ఉంటే మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు క్యూర్ చేసుకోవడం చాలా వరకు ఉత్తమం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మెడకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్తాను. చాలామంది మెడనొప్పితో బాధపడుతూ ఉంటారు. అన్ని మెడనొప్పులకి మనం సర్జరీస్ అవసరమని చెప్పలేం, కానీ మెడనొప్పి చేతికి రావడము, అదే నొప్పికుండా మనకు తిన్నీరు రావడము, చేతితో పట్టుకునే వస్తువులు సడన్గా జారిపోయి పడిపోవడము, చాలా కాలంగా మనకు మెడనొప్పి తగ్గకపోవడము, ట్రీట్మెంట్ తీసుకోవడము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం దానికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకొని ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మెడకు సంబంధించింది కొంచెం తీవ్రత పెరిగితే, చాలామంది నడుస్తున్నప్పుడు స్పీడ్ ఆఫ్ వాకింగ్ అంటారు, అంటే నడుస్తున్నప్పుడు స్పీడ్ తగ్గిపోవడము, చేతులతో మనం అన్నం కలుపుకుంటున్నప్పుడు అన్నం జారిపోవడము, ఫైన్ మూమెంట్స్ ఆఫ్ ద హ్యాండ్ లైక్ హ్యాండ్ రైటింగ్లో చేంజ్ రావడము, ఇలాంటి లక్షణాలు మైలోపతికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు అవగాహన లేకుండా అది సాధారణమైన నొప్పి అనుకొని మనం బాధపడుతూ ఉంటాం. సో ఈ లక్షణాలు ఉంటే మనం కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన ఎంఆర్ఐ పరీక్ష చేయించుకొని కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నట్టయితే మమ్మల్ని కన్సల్ట్ అయ్యి క్యూర్ చేసుకోవచ్చు. నడుము నొప్పి, చాలామందికి నడుము నొప్పి దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారు. అన్ని నడుము నొప్పులకి సర్జరీలు అవసరమని మేము చెప్పాం, కానీ చాలా కాలంగా నడుము నొప్పి మనం కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గకపోవడము, నడువు నొప్పి ఏదో ఒక కాలికి రేడియేట్ అవ్వడం, అంటే సయాటిక నొప్పి అంటూ ఉంటారు, ఆ నొప్పి రేడియేట్ అయినప్పుడు తిమ్మిరి, నమ్నెస్ ఇలా తీవ్రత పెరగడము, కొంచెం దూరం నడిచినా పిక్కల్లో కొంచెం నొప్పులు రావడం, కూర్చుండి మళ్ళీ లేచి నడిచే లక్షణాలు రావడము, ఇలాంటి లక్షణాలన్నీ నడువు నొప్పికి సంబంధించి తీవ్రతగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని ఆ డిసీజ్ని మనం క్యూర్ చేసుకునేదానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంకా కీళ్ళవాతం, ఇప్పుడు మనకు చలికాలం మొదలవుతున్న తరుణంలో మనకి కీళ్ళ నొప్పులు చాలా ఉధృతంగా వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి మెయిన్ కారణం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే డీజనరేటివ్ ఆర్థరైటిస్ కానీ అంటారు. మేము ఇప్పుడు కీళ్ళ మార్పిడికి సంబంధించిన అన్ని రకాల ఎలెక్టివ్ సర్జికల్ ప్రొసీజర్స్ మేము ఇక్కడ మెడికోర్ హాస్పిటల్ నెల్లూరు బ్రాంచ్ నందు ప్రారంభించడం జరిగింది. ఈ కీళ్ళ మార్పిడికి సంబంధించి మోకాళ్ళ కీళ్ళ మార్పిడి, తుంటి కీళ్ళ మార్పిడి, అంటే హిప్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడే ఎందుకు చేసుకోవాలని చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ సరిగ్గా పోస్ట్ ఆపరేటివ్ ప్రోటోకాల్స్, పోస్ట్ ఆపరేటివ్కి సంబంధించిన అన్ని అనుమానాలు మీకు తీర్చడం జరుగుతూ ఉంటుంది. మేము ఒక షెడ్యూల్ పీరియడ్లో ఇక్కడ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయడము, పోస్ట్ ఆపరేటివ్గా మనకు దానికి సంబంధించిన ఫిజియోథెరపీ, దానికి సంబంధించిన డైటరీ హ్యాబిట్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని కంఫర్టబుల్ జోన్లో మీకు రీప్లేస్మెంట్ సర్జరీస్ మేము చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ తమ యొక్క వ్యాధి లక్షణాలను గ్రహించి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల చాలా వరకు వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. సో గమనించి దానికి కంప్లీట్ క్యూర్ తీసుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ.